హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ ప్రోమో వచ్చింది. ఈరోజు వచ్చిన మూడు ప్రోమోలు చూశారు మీరు. ఈరోజు వచ్చిన ప్రోమోల్లో కానీ, నిన్న ప్రోమోల్లో కానీ, మొన్న ప్రోమోల్లో కానీ ఎక్కువ శాతం మణికంఠ కంటెంట్ లేకుండా ఏ ప్రోమో లేదు. ఓకేనా, అది మాట్లాడుకుందాం. తర్వాత వైల్డ్ కార్డు వస్తున్నాయి. వైల్డ్ కార్డ్స్ హౌస్లో ఎలా ఉండాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరికి భయపడాలి, దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత యష్మికి, యష్మిన్ చేసిన దానికి మనం మణికంఠ ఏమి గిఫ్ట్ ఇచ్చాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని ప్రెస్ చేస్తే మా లింక్ అనేది మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అసలు పోయిన సీజన్లో, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ చాలా మంది వస్తున్నారు, పోయిన సీజన్లో వచ్చినా, ఇప్పుడు సీజన్లో వచ్చినా. పోయిన సీజన్లో వచ్చిన వాళ్ళు ఈ వీళ్ళ గతంలో వీడియోలన్నీ చూసుంటారు కాబట్టి, ఎవరు ఎలా ప్రవర్తించారు, ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఏ ఆలోచిస్తున్నారు, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంది అనేది గెస్ చేసుకొని పోయిన సీజన్లో స్పై బ్యాచ్కి భయపడాలి అనుకున్నారు. స్పై బ్యాచ్ కొంచెం దూరం ఉంటే మంచిది అనుకున్నారు. స్పై అంటే ఎవరు? అదే మన మొక్క బ్యాచ్ అంటారు కదా, అదే శివాజీ గారు, ఎవరు? ప్రశాంత్. వీళ్ళ ముగ్గురికి భయపడ్డారు, భయపడ్డారు. ఓ హౌస్లోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం దూరంగానే ఉన్నారు, ఎందుకు వచ్చిన బాధ వాళ్ళని దగ్గర కదిలించడం ఎందుకు అన్నట్లు. ఇప్పుడు ఈ సీజన్లో, అప్పుడైతే ముగ్గురు భయపడ్డారు, ఇప్పుడు ఈ సీజన్లో ఎవరికి భయపడతారు చెప్పండి? ఎవరిని కదిలిస్తే ఏమవుద్దని చెప్పండి? మనం మణికంఠ ఒక్కడే అండ్ ఎట్లా ఏదో స్వామి చెబుతారు చూడు, ఏదో పాట కూడా ఉంది, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్లు, మనం మణికంఠ ఒక్కడే ఒకవైపు, హౌస్ అంతా ఒకవైపు. ఇప్పుడు మణికంఠకి హౌస్లో ఉన్నవాళ్ళు భయపడుతున్నారు, ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ పాజిటివ్గా చూపించినా, నెగిటివ్ చూపించినా, ఏ ప్రోమో చూసినా కానీ మన మణికంఠనే. బిగ్ బాస్ 8 ప్రతి ఎపిసోడ్ కూడా మన మణికంఠ చుట్టే తిరుగుతుంది. అది కంటెంట్ అయినా, సింపతి అయినా, తగువైనా, నవ్వైనా, ఏడుపైనా, అన్నీ మన మణికంఠ చుట్టూనే. మరి ఒకవేళ బిగ్ బాస్ క్రియేట్ చేస్తున్నట్టు అదేం లేదు, అక్కడ డైరెక్ట్ మనం చూస్తున్నాం కదా. అక్కడ ఉండే సిచ్యువేషన్లు బట్టి ఏడుపు వచ్చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. నిన్న డాన్స్ వేసాడు, భలే వేశాడు మణికంఠ, బాగా వేశాడు ఎంటర్టైన్మెంట్ చేయడం. నిన్న పొద్దు మార్నింగ్ జాతకాలు చెప్పాడు, మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు. అన్నీ ఆల్ ఇన్ వన్ మణికంఠ. ఎంటర్టైన్మెంట్ ఉంది, కంటెంట్ ఉంది, మంచి డ్యాన్స్ వేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, మైండ్ సెట్తో చేసే గేమ్ బాగా ఆడతాడు, వాళ్ళని ఎదిరించి మాట్లాడటం, గట్టిగా మాట్లాడటంలో బాగా మాట్లాడతాడు, సమయానుకూలంగా మన మణికంఠ బాగా ఏడుస్తాడు. ఆల్ ఇన్ వన్. ఆయుధాలు ఎన్నున్నాయంటే, ఎమోషన్లు ఎన్నుంటాయి, అన్నిటికంటే కూడా ఎక్కువ మెగా అనమాట మా మణికంఠ. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డీస్ ఎవరికి భయపడాలి? మరి మణికంఠ ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే ఏమంటే ఎట్లా ఏడుస్తాడో, ఏమంటే ఇది ఆడియన్స్ ఎలా తీసుకుంటారో. ఒకవేళ ఇప్పుడు వెళ్ళారనుకో, వెళ్ళంగానే ఆ మణికంఠ వీడియోలు ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి మణికంఠని ఎట్లా డీల్ చేసుకొని తను ఓన్ చేసుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారన్నట్టు వీళ్ళు బిహేవ్ చేశారనుకో, అప్పుడేమంటారు ఆడియన్స్? మణికంఠకి ఓటింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి వీళ్ళు వెళ్ళి మణికంఠతో ఫ్రెండ్షిప్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళంతా కపట నాటకం, మణికంఠ మీద ప్రేమ కాదు, గట్టి ఫ్రెండ్షిప్ కాదు ఇది అని ఆడియన్స్ అంటారు. కావాలనే వీళ్ళు మణికంఠతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, నటిస్తున్నారు. ఎందుకంటే బయట మణికంఠ వీడియోలను చూసి వెళ్ళారు కాబట్టి వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అని ఆడియన్స్ ఖచ్చితంగా అంటారు. ఒకవేళ మణికంఠ దూరం పెట్టారనుకో, వీళ్ళు చూడరా అసలే పాత వాళ్ళంతా కూడా మణికంఠను దూరం పెట్టేశారు, మణికంఠను ఒక్కడనే చేశారు, పాపం ఎప్పుడు ఏడిపిస్తూనే ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, ఈర్ష పడుతున్నారు, అసూయ పడుతున్నారు, వాళ్ళకి నిద్రే పట్టట్లేదు మణికంఠను చూస్తే. ఇప్పుడు నిద్ర పట్టకుండా పాపం మణికంఠని నిలబెట్టి మరీ క్వశ్చన్ చేస్తున్నారు, ఎలా సేవ్ అవుతున్నారు, ఎలా సేవ్ అవుతున్నారు, చివరికి మేము కూడా మణికంఠలాగా బిహేవ్ చేస్తానని మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చి అలాగే తయారయ్యారు, ఇప్పుడు వీళ్ళు కూడా మణికంఠనే బ్లేమ్ చేస్తున్నారు, మణికంఠనే దూరం పెడుతున్నారు, వాళ్ళందరూ ఒకటైపోయారని ఇంకా ఆడియన్స్లో మణికంఠ సింపతి ఇంకా పీచుకి వెళ్ళిపోయింది అన్నమాట. ఎటు కూడా దెబ్బే వైల్డ్ కార్డ్స్కి, ఎటు ఉండ అక్కడ క్లోజ్గా ఉండా దెబ్బే, ఇటు దూరంగా ఉండా దెబ్బే,
మరి వైల్డ్ కార్డ్స్ ఎలా ఉండాలి ఇక వాళ్ళని నిర్ణయించుకోవాలి. క్లోజ్గా ఉన్న ఇప్పుడు ఆల్రెడీ సీత చెప్పింది నిఖిల్తోటి, వైల్డ్ కార్డ్స్ వచ్చేవాళ్ళు ఎవరితో క్లోజ్గా ఉంటున్నారు, ఎవరు సగం క్లోజ్గా ఉంటున్నారు, ఎవరు కొంత దూరంగా ఉంటున్నారు, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి ఎవరు స్థానం ఆడియన్స్లు ఎలా ఉందనేది బయట మనకు అర్థమైపోతుంది. ఎక్కువ స్థానం ఉందనుకో ఎక్కువగా మాట్లాడతారు, వాళ్ళని అంటి పెట్టుకుని ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి కూడా మ్యాలేజ్ వస్తుందని. తక్కువ స్థానం ఉంటే తక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తారు, అసలు లేదనుకోండి పడుచుకొని పడుచుకోరు అన్నట్టు క్యాలిక్యులేషన్ వేసి మరీ సీత నిఖిల్తో చెప్పింది. అదే ఇక్కడ కూడా వస్తుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు కనుక మణికంఠ అని వీళ్ళు నా ప్రదాక నామినేట్ చేయడం, ఏదో ఒకటి అనటం, ఏడిపించడం, అన్ఫిట్ అనటం, తక్కువగా చేసి మాట్లాడటం, ఏ ఊరికి ఏడుస్తాడు అనటం, నో దేని పనికిరావు అనటం, ఇవన్నీ వీళ్ళు చూస్తున్నారు కదా. దాన్ని బట్టి ఆడియన్సు ఏ గేమ్ ఆడుతున్నాడు, తనకు తగ్గట్టు తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు గేమ్ ఆడుతున్నాడు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, మంచి డ్యాన్స్ చేస్తున్నాడు, బిగ్ బాస్ ఏజ్ చేయమంటే అది చేస్తున్నాడు, అయినా వీళ్ళు కావాలని మణికంఠ దూరం పెడుతున్నారు. ఏ మనకందరికి ఫాలోయింగ్ ఉంది బాగా, మనం అందరికీ తెలుసు ఆడియన్స్కి, ఈ మణికంఠ ఎవరో తెలియదు, ఏందో తెలియదు, మణికంఠ జీరో, అయినా ఇంత పాపులారిటీ వస్తూ ఎట్లా వస్తుందని ఈర్షతో రగిలిపోతున్నారు. ఏ అలా చేస్తూ చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు మనం కూడా వెళ్ళి చేస్తే మణికంఠని ఇంకా మైలేజ్ ఇచ్చినాడు అవుతామని వీళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు అవసరం వాళ్ళు, అలా రిలీజ్ అవుతున్నారు కానీ ఎక్కడ దాన్ని నిలుపుకోవట్లేదు. వాళ్ళు నిలుపుకోకుండా సెకండ్ ప్రోమోలో ఏం చేశారు, రష్మి వాళ్ళు ఏం చేసింది, ఆ నిఖిల్కి తెచ్చింది ఫుడ్. ఏమని చెప్పింది, బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ, ప్రేరణ రష్మి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. అయినా కానీ అయినా రష్మి నిజంగా ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్కి మోసం చేసే రకం. రష్మి పాపం ప్రేరణ ఏమంటుంది బయట, రష్మి నీకు ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ అడిగితే ప్రేరణ ఏమంటుంది, ప్రేరణ చెప్పు అంటుంది. పాపం తెలియదు కదా ప్రేరణకి, ప్రేరణ చెప్పు అంటుంది. ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ వాళ్ళని మనల్ని చూపిస్తున్నారు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు బయట ఉన్న వాళ్ళకి కనిపిస్తారు, కానీ వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు కనపడరు. లోపల ఏం జరుగుతుంది మొత్తం వీళ్ళు కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళు కనపడరు, బయట ఉన్న అందరు కనిపించరు, ఆ ఒక్కడు కనిపిస్తారు వీళ్ళకి. అట్లా ప్రేరణ ఉంటుంది. పాపం చెప్పు రష్మి ప్రేరణ చెప్పు అంటే బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా పేరే చెప్పుదిలే అని ప్రేరణ అంటుంది. కానీ అక్కడ ఏమని తెలుసా, నాకు ఇద్దరున్నారు అంది. ఇద్దరెవరు అంటే నిఖిల్ పృథ్వీ అంటారు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న ఆ ప్రేరణ నాకు నోట్లో మాట రాలేదు, మాట రాలేదు. పృథ్వీ ఆ ప్రేరణ చేసి ఇట్లా నవ్వాడు. ఎంత బాధేస్తుంది కదా, ఫ్రెండ్ అనుకున్నది నీకు ఎవరు ఇష్టం అంటే ఎవరో పేర్లు చెప్తే ఫ్రెండ్ అని పాపం ఎంత ఇదిగా ఉన్న ప్రేరణకు ఎంత బాధగా ఉంటుంది. పాపం చాలా బాధ వేసింది, పాపం ఫేస్ అంతా కూడా చిన్నబుచ్చుకొని ఫేస్ కూర్చుంది. పైగా పృథ్వీ పైన చేసి చూసావా మా పేరు చెప్పింది అన్నట్టు ప్రేరణ తట్టి నవ్వుతున్నాడు. ఎట్లా ఉంటుంది పాపం, చాలా ఫీల్ అయింది, చాలా ఫేస్ అంత దల్లగా పెట్టేసింది. ఆ వస్తూ అప్పటికే బిగ్ బాస్ ఇది నిఖిల్ది, ఇది మణికంఠది, వీళ్ళకి ఫుడ్ వచ్చింది, మెసేజ్ వచ్చిందంటే మళ్ళీ ఆలోచించుకోమంటే కూడా ఏం చేసింది, నేను నిఖిల్నే తీసుకెళ్తా అని నిఖిల్ తీసుకెళ్ళింది. ఆలోచించుకోరా బుర్రన్నదా, మళ్ళీ ఒకవేళ మణికంఠకే నాది వచ్చిందేమో, మణికంఠ తీసేస్తాడేమో అనే జ్ఞానం ఉండదా, ఖచ్చితంగా తీసేస్తాడు. బిగ్ బాస్ ఆటని ఎలా తిప్పాలో అలా తిప్పేస్తారు. ఇప్పుడు మా ఒకవేళ నిఖిల్ని తీసుకెళ్ళకుండా మణికంఠ తీసుకెళ్ళింది అనుకో, మరి ఈసారి మణికంఠ వేరే వాళ్ళు తీయచ్చు కదా. ఇప్పుడు అక్కడ మణికంఠని తీసేసింది కాబట్టి మణికంఠకి యశ్మి తెచ్చాడు, మణికంఠ తీసుకెళ్తాడా లేదని. బిగ్ బాస్ మరి తక్కువ టాలెంట్ ఉంటుందా వాళ్ళకి, ఇంత షో నడిపే వాళ్ళకి టాలెంట్, మరి దీన్ని బట్టి వాళ్ళు ఆట తీరు మార్చేస్తుంటారు. ఒకవేళ నిఖిల్ని తీయకుండా మణికంఠ తీసుకెళ్తే మణికంఠకి యశ్మి ఇచ్చేవాడు కాదు, మణికంఠ పక్కన పెట్టి యశ్మి నిఖిల్ని తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు మణికంఠకి యశ్మి ఇచ్చాడు ఛాలెంజ్, తీసుకెళ్తాడా లేదన్నట్టు. ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చేసింది. పాపం అప్పటికి యశ్మి యశ్మి నా భార్య దగ్గర మెసేజ్ నాకు ముఖ్యం అని అంటే వీళ్ళ మాటలు యశ్మికి వినిపించవు, యశ్మి వాళ్ళ మాటలు వినిపిస్తే కానీ. అప్పుడు పృథ్వీ పెద్దగారు ఒక అన్నాడు, ఆయన అరిచాడు. పాపం తెచ్చి నాకు ఏడుస్తుంటే పక్కన కూర్చుంది, ఇక మహానటి కదా ఓదారుస్తున్నాడు పక్కన కూర్చుంటుంది అనమాట, మేమేం తప్పు చేయలేదు, ఆడియన్సే మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నా అన్నట్టు ఏడుస్తున్నాడు పాపం. నా భార్య ఎందుకు వచ్చిందో అమెరికా నుంచి, పాపకి ఏమన్నా అయిందా, ఏమైంది అసలు, ఎందుకు వచ్చింది ఇక్కడికి ఇండియాకి అని బాధపడుతున్నాడు పాపం. ఉంటుంది కదా ఫీలింగ్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే, మెసేజ్ కూడా వచ్చిందంటే, ఫుడ్ కూడా పంపించిందంటే బాధ ఉంటుంది కదా పాపం. ఆ బాధతో బయటకు వచ్చి ప్రియా ఐ లవ్ యూ అని అరుస్తున్నాడు పెద్దగా. తన భార్య అంటే పాపం చాలా ఇష్టం ఉన్నట్టుంది, మణికంఠ ప్రేమించేసుకున్నాడు కదా. ఆ ఎమోషన్ కూడా అర్థం చేసుకోకుండా యష్మి నిఖిల్ తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు థర్డ్ ప్రోమోలో చూసేటప్పటికి
నిఖిల్ని పిలిచి అసలు స్టార్టింగ్ నిఖిల్దే ఇప్పుడు మనకి ప్రోమోలు ముందు వెనక్కి వెనకది ముందు చూపించారు. మీకు నిద్ర వస్తుందా అని అడిగారు చూడండి ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో అప్పుడు, అప్పుడు స్టార్టింగ్ది ఇప్పుడు చూపించింది థర్డ్ ప్రోమో నిఖిల్ని పిలిచింది. నిద్రపోయిందని అడిగితే పోయింది బిగ్ బాస్ విభరంగా అన్నారు కదా. అక్కడ నిఖిల్ని నీకు ఎవరు ఇష్టం అని అడిగితే వీళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు, పృథ్వీ యష్మి అని ఖచ్చితంగా యష్మి గెస్ చేసింది. పృథ్వీ అంటే బాగా ఇష్టం కాబట్టి ఈ మన నిఖిల్ ఒక లిస్టు చెప్తున్నాడు, పృథ్వీ యష్మి నయని అని లిస్టు చెప్తున్నాడు. మన బిగ్ బాస్ ఏమంటే ఆ లిస్టు కాదు ఒక్కళ్ళ పేరే చెప్పాలంటే టక్కన సోనియా అని చెప్పేశాడు. చూసావా, అంటే సోనియా బయటికి వెళ్ళినా నిఖిల్ మనసులో ఉందన్నమాట. లేకపోతే మరి పృథ్వీ పేరు చెప్పొచ్చు కదా, యష్మి పేరు చెప్పొచ్చుగా, వాళ్ళ పేరు ఎవ్వరి పేరు చెప్పలే, బెస్ట్ ఫ్రెండ్ అని పృథ్వీ పేరు కూడా చెప్పలే. నిఖిల్ ఏందన్నా నా నిఖిల్ నా నిఖిల్ అని డ్యాన్స్ చేస్తుంది కదా యష్మి, యష్మి పేరు కూడా చెప్పలే చివరికి. వెళ్ళిపోయిన సోనియా పేరు చెప్పింది, ఎందుకంటే అప్పటికి కూడా నిఖిల్ ఇలాంటి వాడని నిఖిల్ సోనియా గురించి పక్కకి వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పిన మాటలు సోనియాకి చూపించినా కానీ సోనియా అది ఏ విధమైన కాన్వర్జేషన్లో చెప్పాడేమో కానీ నిఖిల్ చాలా మంచోడు అన్నది. మరి సోనియా మనస్తత్వం నిఖిల్కి అర్థమైందేమో తెలియదు కానీ ఇక్కడ సోనియా అంటే నాకు ఇష్టమని చెప్పేశాడు. చెప్పగానే పృథ్వీ యష్మి నోరు సైలెంట్గా విడి చూస్తున్నారు. యష్మి అందుకే కదా నిఖిల్ని చూస్తా కూర్చున్నానంటే నా ఇష్టం నేను చూస్తాను అని ఛాలెంజ్ చేసింది కదా సోనియాతోటి. ఇప్పుడు సోనియా చూస్తున్నాడు సరిపోయింది కదా. తర్వాత యష్మికి పృథ్వీ అంటే చాలా ఇష్టం కానీ పృథ్వీ పేరు చెప్తే ఏమద్ది అన్నట్టు నిఖిల్ పేరు చెప్పింది. పృథ్వీ పేరు చెప్తే విష్ణుప్రియలు వేసుకుంటుంది యష్మి మీద, ఎందుకంటే విష్ణుప్రియకి పీకలు తాకుంది పృథ్వీ మీద, అంటే ప్రేమ కోపం కాదు. ఇప్పుడు యష్మి చెప్పింది అనుకో పృథ్వీ అంటే ఇష్టం అని ఇక ఇద్దరు పడుద్ది. అందుకని నిఖిల్ పృథ్వీ ఇద్దరు ఇష్టం అని చెప్పింది, చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు ఇష్టం అని చెప్పింది చిన్నవాడు పేరు చెప్పకుండా. ఇప్పుడు నిఖిల్ ముందు ఏం ఛాలెంజ్ ఉంది, ప్రేరణకు సంబంధించిన పావు బాజు అంటే ఇష్టం అంట అది, ప్లస్ వాళ్ళ హస్బెండ్ పంపించిన మెసేజ్ ఎట్లయినా పంప పెళ్ళై పాపం 7-8 నెలలు అని అంటే అయింది కొత్త జంట కదా ఎట్లయినా దిగులు ఉంటుంది కదా. వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చిన మెసేజ్ అనగానే పాపం ఫేస్ 7 మొహం పెట్టేసింది. పైన పాపం ప్రేరణ హెల్త్ ఏదో బాగాలేదని పాపం మొహం అంతా పీక్కిపోయి బాగాలేదు, పాపం డల్ అయిపోయింది, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి వాళ్ళ హస్బెండ్ మెసేజ్ అనగానే. ఎవరికైనా ఉంటుంది కదా కొత్త జంట కాబట్టి. తర్వాత నిఖిల్ ఇంకోళ్ళది పెట్టారు చివరికి. ఇప్పుడు నిఖిల్ ఎవరిని తీసుకెళ్ళాలి, ఏమడుగుతున్నాడు బిగ్ బాస్ని, 2 తీసుకెళ్తా బిగ్ బాస్ అంటే ఎవరిని హడ్ చేయటం నిఖిల్కి ఇష్టం లేదు. ఎవరిని హడ్ చేస్తే ఎవరు ఏడుస్తారు కదా అక్కడ ఖచ్చితంగా. అందుకని ఇద్దరిని తీసుకెళ్తానంటే బిగ్ బాస్ ఊరుకోరు కదా, ఒక్కళ్ళే తీసుకెళ్ళాలి కాబట్టి ప్రేరణ అయి తీసుకెళ్ళాడు. తర్వాత మన మణికంఠ ఇల్లు ఎలా ఉందంటేనే కొత్తగా ఉందన్నాడు నిఖిల్. మన మణికంఠ ఏమో నా ఇల్లు లాగా ఉందన్నాడు. బాబా మన తెలివైనడు మణికంఠ తెలివిలేనాడు అని ఎవరన్నా చెప్పు, మన మణికంఠ చాలా తెలివైనాడు, నా ఇల్లు లాగా ఉందన్నాడు. సరే ఉండంతకాలం వాళ్ళిల్లే కాబట్టి ఓకే బాగానే చెప్పాడు ఆన్సర్. ఇప్పుడు మణికంఠకి ఎవరంటే ఇష్టం అంటే నబీల్, నబీల్ అఫ్రీద్ ఇష్టం అని చెప్పాడు మంచిగా అని చెప్పాడు. తర్వాత ఫుడ్ ఎవరిది పెట్టారు ముందు మణికంఠకి, యష్మిది పృథ్వీది పెట్టారు. ఇద్దరు ఫుడ్లు పెట్టారు, ఇద్దరు నీళ్ళ నుంచి వచ్చిన మెసేజ్ పెట్టారు. ఇప్పుడు మణికంఠ ఎవరు తీయాలి, యష్మి తీయాలా పృథ్వీ తీయాలంటే పృథ్వీదే కరెక్ట్ డెసిషనే తీసుకున్నాడు. ఎందుకంటే మణికంఠ ఎమోషన్ని పట్టించుకొని యష్మి గురించి మణికంఠ ఆలోచించడం అవసరం లేదు. మణికంఠ గురించి ఆలోచించామని బిగ్ బాస్ హింట్ ఇచ్చినా కానీ, ఎందుకంటే మణికంఠ విషయం కొంచెం సెన్సిటివ్ విషయం, అక్కడ ఫ్యామిలీ మ్యాటర్, అది దానికి సంబంధించి ఏమైనా మెసేజ్ వచ్చిద్దామని కొంచెం కూడా ఒక సెకండ్ కూడా ఆలోచించాల యష్మి ఆడపిల్ల అయ్యండి కూడా ఆలోచించకుండా. తర్వాత ఎమోషన్ ఆల్రెడీ చెప్పాడు ఫస్ట్ యష్మితోటే పంచుకున్నాడు ఆ బాధలన్నీ కూడా, అన్ని విషయాలు చెప్పాడు యష్మికి. అవన్నీ తెలిసి కూడా యష్మి మణికంఠ అన్ని విషయాలు చెప్పినవి కూడా అర్థం చేసుకొని తెలిసి అప్పుడు నువ్వు బాధపడొద్దురా వస్తుందిలే పాప వద్దని చెప్పింది. ఒక తండ్రి బిడ్డ కోసం పడే ఆవేదన అర్థం చేసుకోకుండా అక్కడ బిగ్ బాస్ ఇంటిచ్చినాక వినిపించుకోకుండా నిఖిలే తీసుకెళ్ళిచ్చింది మనిషేనా. నిజంగా మానవత్వం అనేది యష్మి దాంట్లో ఈ సొంత కూడా లేనట్టు అనిపిస్తుంది. అక్కడ మీరేమంటారో కామెంట్ చేయండి. వెళ్ళితే తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మణికంఠ ఏం చేయాలి, యష్మి తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళకూడదు అస్సలు తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే తన గురించి ఆలోచించలేదు కొంచెమైనా కానీ, ఎంత బాధపడ్డాడు బయటకు వచ్చినాక ఎట్లా ఏడ్చాడు యష్మి వచ్చిన తర్వాత. సీత యష్మి మళ్ళీ వచ్చి ఓదారుస్తుంది, సీత చేపట్టుకుని ఓదారుస్తుంది. అంటే ఇండియా అమెరికా నుంచి ఇండియాకి వచ్చిందంటే భార్య
పాపకి ఏమన్నా అయిందా లేకపోతే ఇంకేమైనా ఇష్యూనా, ఎందుకు వచ్చింది అర్థం కాదు కదా లోపల ఉండే వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది. ఎందుకంటే అక్కడ ఆమె జాబ్ చేసిద్దంట, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఏంటో అనేది కంగారు అయితే ఉంటుంది కదా. ఆ టెన్షన్లో పాప బాధపడ్డాడు, ఏం చేశాడు, పృథ్వీని తీసుకున్నాడు. బిగ్ బాస్ నేనైతే పృథ్వీని తీసుకుంటా అన్నాడు. కరెక్ట్ తీసుకోవాలంతే, ఇక తీసుకుంటే యష్మి ఏడుస్తుంది చూడు, ఆ ఏడవట నిఖిల్ ఓదార్చడం. ఎందుకంటే నిఖిలే ఓదార్స్తాడు, నిఖిలే తెచ్చిచ్చింది కదా అది, నిఖిలే ఓదార్స్తాడు పాపం. ఓదార్పేత మొదలుపెట్టింది అంటే తను చేస్తేనేమో గుడ్డా, ఎదుటివాళ్ళు చేస్తే బ్యాడ్డా, ఇటు ఎట్టందంటే టిట్ పర్ ట్యాట్ లాగుంది. కరెక్ట్ డెసిషన్ మణికంఠ తీసుకుంది. అప్పుడు కనుక యష్మి మణికంఠ గురించి ఆలోచించినట్టయితే మణికంఠ ఖచ్చితంగా యష్మిదే తీసుకెళ్లేవాడు. తన గురించి ఆలోచించలేదు కాబట్టి తను కూడా తన గురించి ఆలోచించలేదు. చెంప చెల్లు మనిపించేలాగా పాపం అది పృథ్వీ తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే కదా, కరెక్టే చేశాడు మణికంఠ. తర్వాత నబీలు సీతది ఇద్దరు ఇంటి దగ్గర నుంచి వచ్చింది. మరి ఎవరు తీసుకెళ్లారో ఏందనేది మనం తర్వాత ప్రోమోలో చూడాల్సి వస్తుంది. అందరికి వస్తున్నాయి, ఫుడ్ వస్తున్నాయి, తర్వాత లెటర్స్ మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే దూరంగా ఉంటారు కాబట్టి వస్తాయి. అమ్మ ఆ లెటర్లో వీళ్ళు ఎలా ఆడుతున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావయ్యా, అక్కడే పెద్దగా ఎమోషనల్గా కూడా రాయనీయర్లే, బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు, మేము బాగున్నాం, ఇట్లాగా రాయిస్తారులే వాళ్ళు. ఊరందరూ బాగా ఆడుతున్నాం అంటున్నారు, అందరూ వచ్చి మమ్మల్ని పరిస్థితి ఇదే చేస్తారు. కానీ వేరే విషయాలు ఏమి రాయరు అక్కడ, ఎట్లా అంటున్నారు అక్కడ రాయి రాయరు. కాబట్టి అంద కాకపోతే ఎలా ఉన్నారు ఏందనేది దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళు వీళ్ళ మాటలు వింటే వాళ్ళు కొంచెం హుషారుగా ఆట ఆడటానికి బాగుంటుంది, ఎంకరేజ్గా ఉంటారు, దిగులు లేకుండా అన్నట్టు ఫుడ్ తెప్పిస్తారు. ఇప్పుడు బాగుంది, ఇంకా ఒక్కొక్కళ్ళని పిలిచి అడగటం. లాస్ట్ టైం అయితే టేస్టీ తేజ అని అక్కడ ఎవరిని పెట్టేశారు, లెటర్లు ఇచ్చారు. ఎవరు సాక్రిఫైస్ చేస్తారంటే దాంట్లో పెట్టేసేయాలి ముక్క ముక్కలు అవుతాయి లెటర్. ఇద్దరు ఒకళ్ళొకళ్ళ సంగతులు ఒకళ్ళు చెప్పుకొని ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు చెప్పుకొని నాకు మా అమ్మ లెటర్ అంటే ఇష్టం అంటే, ఎవరేమో మా అన్నయ్య లెటర్ అంటే ఇష్టం అంటే, ఇద్దరు ఏడ్చుకొని గొగ్గోలు పెట్టుకొని ఎవరి లెటర్ని దాంట్లో పెట్టేశాడు. తర్వాత డ్యాన్స్ మాస్టర్ ఎవరైనా సందీప్ మాస్టర్ అమర్దీప్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి లెటర్ తీసేసుకున్నాడు. దాంట్లో చాలా మోసం చేశాడు, దాంట్లో మాత్రం అమర్దీప్ని మోసం చేసి మరీ లెటర్ తీసుకున్నాడు. ఇట్లా అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయాల్సింది పోయి మోసం చేసి ఏదో చేసి సుబ్బుకి గౌతమ్ కృష్ణ గొడవ అయింది. అట్లా ఇద్దరు ఇద్దరు దగ్గర పెట్టారు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక్కనే పెట్టి అడిగారు. మన మణికంఠ అయితే మాత్రం హౌస్లో వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. అసలు ముఖ్యంగా సీతకి అందరికీ డిసైడ్ అవుతున్నాం. మన విష్ణుప్రియ అయితే నేను కనుక సేవ అయ్యానంటే ఇక నుంచి మణికంఠని ఫాలో అవుతాను, అందరూ అదే అన్నారు. నేను మణికంఠనే ఫాలో అవుతాను. ఒక మాట అంటే హేళనంగా నవ్వుకోవటం, ఒక మాట అంటే హేళనంగా నవ్వుకోవటం. అంటే మణికంఠ అంత చతురు అయిపోయాడు వాళ్ళకు. ఎక్కడన్నా సేవ ఆదిత్య గారు వెళ్ళిపోయారు, వీళ్ళు సేవ అయిపోయారు. ఎవరి గురించి ఆలోచిస్తారు, వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తారే, ఆదిత్య అన్న వెళ్ళిపోయాడు, అన్నయ్య అట్లుండేవాడు ఇట్లుండేవాడు, నన్ను ఇలా అనేవాడు, అట్లా గేమ్ ఆడేవాడు, నాకు చాలా బాధగా ఉంది, ఇట్లా మాట్లాడుకుంటారు కదా. వెళ్ళిన పర్సన్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేశాడు, ఎలా ఆడాడు, ఎలా మాట్లాడాడు, అవన్నీ తెలుసుకొని కొంచెం ఫీల్ అవుతారు. యష్మి అయితే చెప్పింది, నేను ఆదిత్య గారు నేను ఎలిమినేట్ చేశానని అది చెప్పింది. తర్వాత ఎవరి గురించి బాధపడాలి, ఆదిత్య గురించి బాధపడాలి. కానీ వీళ్ళు ఎవరి గురించి బాధపడని తెలుసా, మణికంఠ సేవ్ అయినందుకు ఫీల్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు వాళ్ళు. నిజం ఎంత దుర్మార్గం వీళ్ళు, అసలు సేవ్ అయితే కొంచెం కూడా ఆనందపడలేదు మణికంఠ సేవ్ అయితే. అంత బాధపడిపోయి బాధ నిద్ర ఆగారం లేకుండా ఆలోచిస్తారు వాళ్ళు. ఎట్లా సేవ్ అవుతున్నాడు, ఎందుకు సేవ్ అవుతున్నాడు, సింపతితోడు గెలుస్తున్నాడంటే సింపతి కాదు అక్కడ, వాళ్ళు వంటలోనే చేశారు కాబట్టి నీకు మేమున్నామని ఆడియన్స్ అక్కుని చేసుకున్నారు వాళ్ళు చేసే పనులకి మాటలకి. వంటరాడే నిన్న గేమ్లో మనం చూసాం కదా, చీఫ్ అవ్వాలనే కోరికని వాళ్ళు తీసేశారు, వీళ్ళు తీసేశారు, సీత వాళ్ళు తీసేశారు, అటు యష్మి బ్యాచ్ తీసేశారు, కార్నర్ చేసినట్టు కదా. ఒక్కడో ఏం చేయాలి, ఏడవకి ఏం చేయాలి, ఆ ఎమోషన్ తట్టుకోలేక ఏడ్చేశాడు. అందరూ ఒకటాయి కార్నర్ చేస్తే ఏడవడ, ఒక్కడన్నా సపోర్ట్ చేసి కానీలే మనకంట ఈసారి గెలుదులే కానీ ఏడుస్తున్నారు కదా. ఒక్కళ్ళన్నా వచ్చి మణికంఠ నువ్వు బాధపడద్దు, సహజంగా మనం అంటాం కాదు కానీ సహజంగా వచ్చి ఎవరైనా ఏడుస్తుంటే మనం ఓదారుస్తాం. అలాగే మణికంఠ ఈసారి గెలుదులే, ఇంకా ఆటలు ఉన్నాయి కదా, ఈసారి చీఫ్ అవ్వదులే, ఊరికి వదిలేసి అని ఆదిత్య గారు అనలేదు. కనీసం నబీలు సపోర్ట్ చేయలేదు, ఆదిత్య గారు కూడా చీఫ్ అవ్వడానికి ఆదిత్య గారు కూడా సపోర్ట్ చేయలేదు. మరి ఇప్పుడేమో ఆదిత్య గారు వెళ్ళడానికి ఓటేసాడు మణికంఠ అని మనం అనుకుంటున్నాం. కానీ మరొక నాకు టైంలో చీఫ్ అవడానికి మణికంఠకు ఆదిత్య గారు కానీ నవీర్ కానీ హెల్ప్ చేయలేదు కదా, అది కూడా ఉంటుంది కదా. కాబట్టి మణికంఠకు చీఫ్ అవ్వాలని కోరిక చాలా ఉంది కాబట్టి
మరి మీరు కోరుకోండి మణికంట కూడా చీఫ్ అవ్వాలని. పాపం మణికంట కోరిక కూడా తీరిది. లాస్ట్ టైం అమర్దీప్కి ఎట్లా కెప్టెన్ అవ్వాలి కోరుకుందో బలంగా, ఇప్పుడు మన మణికంట కూడా బలంగా ఉంది చీఫ్ అవ్వాలని. మరి మణికంటకైతే బయట కామెంట్లో మాత్రం ఓటు ఫర్ మణికంట అని, మణికంట రియల్ అని చాలా కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ కార్నర్ చేయటం మణికంటకు ప్లస్ అవుతుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక మాటని హేళనగా చేస్తే, హేళనగా మాట్లాడుతున్నారు, అది ప్లస్సే మణికంట. అది వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మరి ఈరోజు ఫైనల్ డే ఓటింగ్కి మీ ఇష్టమైన వాళ్ళకి ఓటింగ్ వేసుకోండి. ఖచ్చితంగా రేపైతే మాత్రం నైనిక బ్యాగ్ సర్దుకుంటుంది, కన్ఫామ్ నైన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే లాస్ట్లో ఉంది నైనికనే. అసలు నైనికకు ముందు నా ఆదిత్య వెళ్ళిపోయాడు, ఇప్పుడు నైనిక లాస్ట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నైనికనే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, వాళ్ళు వచ్చినాక ఆట ఎలా ఉంటుందో ఏందనేది మనం వేచి చూద్దాము. వాళ్ళు వచ్చి ఈ ఉన్న వాళ్ళల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరితో కలుస్తారు, లేకపోతే వాళ్ళకే వాళ్ళు విడిగా ఉండి పాడతారా? ఎందుకంటే వాళ్ళ క్లాన్ వేరు, వీళ్ళ క్లాన్ వేరు. ఈ పాత వాళ్ళ క్లాన్కి చీఫ్ నబీల్ అఫ్రీద్, ఇప్పుడు వచ్చే వాళ్ళకి క్లాన్కి చీఫ్ ఎవరో గేమ్ పెట్టి పెడతారేమో చూడాలి. మరి వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఫ్రెండ్షిప్ చేసుకొని ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటారు, లేకపోతే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళే వాడతారనేది చూద్దాం. ఇప్పుడు వరకు అయితే మణికంట ఎవరితో కలవలేదు, వేరుగానే ఒక్కడ ఆడుకుంటున్నాడు. ఎవరి సపోర్టు లేదు, ఎవరి ఫ్రెండ్షిప్ లేరు. కాబట్టి హౌస్ చుట్టూ, హౌస్ మొత్తం కూడా మణికంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ళకి నిద్రపట్టనేయట్లేదు. అదేదో పాప సీత ఇప్పుడన్నా నిద్రపోయిద్దాం చూద్దాం, రాత్రి అయితే నిద్రపోలేదు, మణికంట నిద్రపట్టనీయకుండా చేసేస్తున్నాడు. కాబట్టి మన వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.